చదువుకోవాలి అనే సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అధిగమించవచ్చు అని నిరూపించిందో నిజామాబాద్ యువతి. ఇంట్లో ఉంటూనే కేవలం యూట్యూబ్ క్లాసులు విని ఎంబీబీఎస్ సీట్ సాధించింది. నాందేవాడకు చెందిన హారిక చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలను పోషించింది. చదువులో మంచి ప్రతిభ కనబరిచిన హారికను స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇంటర్ చదివించారు. ఇంటర్లోనూ మంచి మార్కులు సాధించి డాక్టర్ కావాలనే లక్ష్యంతో వివిధ రకాల ప్రయత్నాలు చేసింది. అయితే ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడంతో స్నేహితుల సూచనతో ఇంట్లోనే యూట్యూబ్ క్లాసులతో ప్రిపేర్ అయింది. నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. కష్టపడే మనస్తత్వం ఉంటే అందుబాటులో ఉన్న వనరులతోనే విజయం సాధించవచ్చని హారిక చెబుతోంది. యూట్యూబ్ క్లాసులు వింటూ తన వద్ద ఉన్న పుస్తకాలను చదువుతూ పరీక్ష రాశానని చెప్పింది. అవ్వాలని నా అంబిషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సో దాన్ని నేను ఎలాగైనా నెరవేర్చుకోవాలని చెప్పి నేను కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడానికి మా మమ్మీ అంత ఎఫర్ట్ చేయలేదు. సో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇంట్లోనే ఉండి నేను ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్కి. సో ఫస్ట్ అయితే నేను సెల్ఫ్ ప్రిపరేషనే చేశాను సార్, టెక్స్ట్ బుక్స్ అవి చదువుకుంటూ. మళ్ళీ తర్వాత నాకు మార్క్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. సో నేను తర్వాత ఇంకా యూట్యూబ్ అవి వీడియోస్ ఉన్నాయని నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో అలా నేను ఫోన్ కూడా లేకుండే నాకు. సో మమ్మీని అడిగితే తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఇచ్చారు. అది కూడా ఎగ్జామ్కి 6 మంత్స్ బిఫోర్. సో ఆ 6 మంత్స్లో నేను ఎగ్జామ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. అండ్ మార్క్స్ ర్యాంక్ కూడా మంచిగా వచ్చింది నాకు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో నాకు ఇప్పుడు సీట్ వచ్చింది. అమ్మాయి చదువుకు చాలా మంది ఆర్థిక సహాయం చేశారని హారిక తల్లి చెబుతోంది. మరికొందరు ఆమె ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు ఖర్చును భరిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేసింది. బాగా చదువుకునేది, ట్యూషన్ లేకున్నా కూడా ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చెప్పకుండా నేను పనికి వెళ్ళినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చదువుకునేవారు. మరి 10th క్లాస్లో కూడా బాగా మంచి మార్కులు వచ్చినాయి. బాబుకి కూడా మంచిగా వచ్చింది 10th క్లాస్లో కూడా. నీట్కు కూడా మా కోచింగ్ పంపించి చదివించడానికి డబ్బులు లేవు. మళ్ళీ యూట్యూబ్లో చూసుకుంటా చదువుకుంటాను మమ్మీ, బుక్స్లో చూసుకుంటా.